హలో ఫుడీస్, వెల్కమ్ టు విస్మై ఫుడ్. ఇవాల్టి స్పెషల్ పాలక్ సాంబార్. రెగ్యులర్గా మిక్స్డ్ వెజెస్తో సాంబార్ చేస్తాం. తమిళియన్స్ అయితే కాయగూరకు తగినట్లుగా మసాలాలు మారుస్తూ సాంబార్లు రకరకాలుగా చేస్తారు. డిఫరెంట్గా ఉంటుంది టేస్ట్ కూడా. ఇన్ఫ్యాక్ట్ ఈ రెసిపీ కూడా ఓ తమిళ్ ఫ్రెండ్ షేర్ చేసింది. ఇదోసారి తిన్నాక పాలకూర చూస్తే సాంబారే చేయాలనిపిస్తుంది. మరి అంత బాగుంటుంది, లెట్స్ స్టార్ట్. ముగుళ్ళో అరకప్పు కందిపప్పు వేసి లో ఫ్లేమ్ మీద కలుపుతూ రోస్ట్ చేసుకోండి. లో ఫ్లేమ్ మీద వేపితేనే పప్పు లోపలిదాకా వేగి మంచి అరోమా వస్తుంది సాంబార్కి. పప్పు కాస్త రంగు మారగానే తీసి కడిగి అరకప్పుకి 2.5 కప్పుల నీళ్లు పోసి లో టు మీడియం ఫ్లేమ్ మీద పప్పుని మెత్తగా ఉడకనివ్వండి. ఉడికిన పప్పుని మిక్సీ చేసుకోండి. నచ్చితే మీరు అలా పప్పుగా కూడా వదిలేయచ్చు. నేను పర్సనల్గా పప్పు లేకుండా స్మూత్గా ఉండడాన్ని ఇష్టపడతాను కాబట్టి మిక్సీ వేస్తున్నాను. రాచిప్ప లేదా ప్యాన్లో 3 టేబుల్ స్పూన్ల నూనె వేడి చేసుకోండి. ఇందులో 1/2 టీ స్పూన్ మెంతులు, 1 టీ స్పూన్ ఆవాలు, 2 చిటికెళ్ల ఇంగువ, 3 ఎండుమిర్చి వేసి వేపుకోండి. ఆవాలు వేగాక 10 నుంచి 12 సాంబార్ ఉల్లిపాయలు లేదా ఉల్లిపాయ చీలికలు వేసి 2 నిమిషాల పాటు వేగనివ్వండి. ఆ తర్వాత 4 పచ్చిమిర్చి చీలికలు, 2 రెబ్బల కరివేపాకు వేసి ఉల్లిపాయల్ని 3-4 నిమిషాల పాటు వేగనివ్వండి. ఇంకా ఇందులో 1/2 టీ స్పూన్ పసుపు, రుచికి సరిపడా సాల్ట్ కూడా వేసుకోండి. ఉల్లిపాయలు కాస్త రంగు మారి మగ్గాలి. అప్పుడు ఇందులో 200 గ్రాముల పాలకూర ఆకు తరుగు వేసి పసరవాసన పోయి నూనె పైకి తేలేంత వరకు వేగనివ్వాలి. నూనె పైకి తేలాక పెద్ద నిమ్మకాయ సైజ్ అంత చింతపండు నుంచి తీసిన 300 ml చింతపండు పులుసు పోసుకోండి. ఇంకా ఇందులో 1/2 లీటర్ నీళ్లు పోసి బాగా కలిపి మీడియం ఫ్లేమ్ మీద ఓ ఉడుకు పట్టనివ్వండి. పాలకూర కాస్త ఉడుకు పట్టాక 2 టేబుల్ స్పూన్ల సాంబార్ పొడి వేసి బాగా కలిపి మూత పెట్టి మీడియం ఫ్లేమ్ మీద మరకనివ్వండి. సాంబార్ బాగా మరుగుతూ ఉన్నప్పుడు మెత్తగా ఎనుపుకున్న పప్పు వేసి బాగా కలిపి చిక్కగా అనిపిస్తే మరో 100 ml నీళ్లు కూడా పోసి సాంబార్ని మరగనివ్వండి. సారీ ఫ్రెండ్స్, ఇందులో కారం వేయాలి మర్చిపోయాం, అందుకే ఈ స్టేజ్లో వేస్తున్నాం. మీరు మాత్రం చింతపండు పులుసు పోసుకుంటున్నప్పుడే కారం వేసుకోండి. 1 టీ స్పూన్ కారం పడుతుంది దీనికి. ఇందులోనే 2 టేబుల్ స్పూన్ల కొత్తిమీర తరుగు కూడా వేసి 2 నిమిషాలు మరిగించి దింపేయండి. దింపే ముందు ఉప్పు చెక్ చేసుకుని నచ్చితే కాస్త బెల్లం కూడా వేసుకొని దింపేసుకోండి. చాలా సింపుల్, చాలా చాలా బాగుంటుంది. నచ్చిందా? తప్పక ట్రై చేస్తారా? అయితే ట్రై చేసిన ఆ పిక్ని విస్మై ఫుడ్ ఇన్స్టాగ్రామ్లో పోస్ట్ చేయండి. బై ది వే, డీటెయిల్డ్గా రెసిపీని చదువుకుంటూ చేయడానికి విస్మై ఫుడ్ .com వెబ్సైట్ విజిట్ చేయటం అస్సలు మర్చిపోకండి.